Hi, hello, namaste, welcome back to our channel. Auntie, welcome back to our channel. What's happening today? And chappatledu anukuntunnara? Yes, because mana channel name change ayindi kabatti chappatledu. So channel name vachesi na name anamata Surya Monica. Nenu chupistanu name ela ganipistundi anedi meek YouTube lo. Like na profile open chesin tarvata. So meeru ikkada chuste ganaka సూర్య మౌనిక అని ఛానల్ నేమ్ కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి వాట్స్ హ్యాపెనింగ్ టుడే కాదు సూర్య మౌనిక. సో గుర్తు పెట్టుకుంటారు కదా, అందుకే చూపిస్తున్నాను ఇంకొకసారి, క్లారిఫికేషన్ ఉంటుంది అని. సో దాట్స్ అబౌట్ ద బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అనమాట. రీసెంట్ గానే చేంజ్ చేసాం ఛానల్ నేమ్. సో ఒకసారి చెక్ చేయండి, కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. సో వాట్స్ హ్యాపెనింగ్ టుడే ఇస్ నథింగ్ బట్ మై ఛానల్ సూర్య మౌనిక. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి హోమ్ సిరీస్ స్టార్ట్ చేసాం కాబట్టి మరి హోమ్ సిరీస్ లో నెక్స్ట్ వీడియో రిలీజ్ చేయాలి కదా. సో ఫస్ట్ అయితే కిచెన్ టూర్ రిలీజ్ చేసాం. ఎవరైనా చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. నేను లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్ లో మెన్షన్ చేస్తాను. సో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, అదే కిచెన్ టూర్. వెరీ డీటెయిల్డ్ టూర్ చేశాను, లైక్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఏంటి అనేది. సో హోమ్ సిరీస్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి డైనింగ్ టూర్. సో మా డైనింగ్ హాల్ ఎలా ఉంది, మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకున్నాం అనేది అయితే చెప్పేస్తాను. సో ఫస్ట్, చాలామంది నన్ను కిచెన్లో కౌంటర్ టాప్ ఏం యూజ్ చేశారని అడిగారు. సో ఇది కౌంటర్ టాప్ వచ్చేసి క్వార్ట్జ్ అండి. సో క్వార్ట్జ్ మేము వైట్ కలర్లో తీసుకున్నాం, అంటే కొంచెం మార్బుల్ ఫినిష్ లాగా వస్తుంది అనమాట. అదే మేము డైనింగ్ హాల్లో కూడా ఇంక్లూడ్ చేసాము. సో అక్కడ మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను, అర్థమవుతుంది ఎలా ఉంది అనేది. లేదంటే మీరు కిచెన్ టూర్ వీడియో ఒకసారి చూస్తే ఇంకా క్లియర్గా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. సో కంప్లీట్ కౌంటర్ టాప్ అండ్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ కౌంటర్ టాప్ ఏదైతే చూస్తున్నారో అది మొత్తం క్వార్ట్జ్ మెటీరియల్. సో మీలో చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే గ్యాస్ స్టవ్ అండ్ చిమ్నీ కంపెనీస్ ఏంటి అని అడిగారు. సో గ్యాస్ స్టవ్ వచ్చేసి సీమెన్స్ అండ్ చిమ్నీ వచ్చేసి ఫేబర్. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన ఛానల్లో హోమ్ సిరీస్లో డైనింగ్ హాల్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను కూర్చున్నది కూడా డైనింగ్ టేబుల్ అనమాట. నేను మీకు కొంచెం దూరం నుంచి కంప్లీట్ వ్యూ చూపించి అప్పుడు వన్ బై వన్ సెగ్మెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో చూసారు కదా, ఇది వచ్చేసి డైనింగ్ హాల్. సో మేము కంప్లీట్ హోమ్లో డైనింగ్ హాల్ అండ్ కిచెన్ వచ్చేసి వైట్ అండ్ గ్రేస్ లో వెళ్ళాము అనమాట, కలర్ కాంబినేషన్స్. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నేను కిచెన్ టూర్ లో చూపించింది. సో ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ లోనే మనకి డైనింగ్ టేబుల్ వచ్చింది. ఇది వచ్చేసి మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత కాదు, యాక్చువల్లీ పాత ఇంట్లో ఉన్నప్పుడే చేయించాము. సో ఇది అయితే ఏ స్టోర్ లోనే తీసుకుంది కాదండి, ఇది సెపరేట్ గా మేము మోడల్ చూపించి చేయించుకున్నారు అనమాట. సో మీరు చూస్తే క్లియర్గా చైర్స్ అనేది కూడా అంత హైట్ ఉండవు, కరెక్ట్ టేబుల్ ఎంత హైట్ అయితే ఉందో అంతే హైట్ లో ఉంటాయి చైర్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్ టేక్ వుడ్ అండి, టేక్ వుడ్ తో చేయించాము, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో డైనింగ్ హాల్ అంటే మెయిన్ వచ్చేసి డైనింగ్ టేబుల్ కాబట్టి ఈ డైనింగ్ టేబుల్ నుంచి వెళ్ళిపోదాము. సో మేము డైనింగ్ టేబుల్ కనుక మీరు చూస్తే ఇది మొత్తం గ్లాస్ అనమాట, క్లియర్ గ్లాస్. అందుకే మేము షీట్ కూడా ఇలాంటి ట్రాన్స్పరెంట్ షీట్ వేసాము, అంటే డైరెక్ట్ వుడ్ ఉంటే మనం ఏదైనా వేసుకోవచ్చు ప్రింటెడ్, బట్ గ్లాస్ కాబట్టి గ్లాస్ కనిపించాలంటే ట్రాన్స్పరెంట్ వేసుకోవాలి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ డైలీ పిక్కిల్స్ అన్ని ప్లేస్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి కట్లరీ. సో ఇలా అయితే డైనింగ్ టేబుల్ అయితే ఇలా డెకరేషన్ అనమాట. యాక్చువల్లీ మాది ఓపెన్ డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ కాబట్టి మేము ఎంత లిమిటెడ్ గా ఎంత నీట్ గా పెట్టుకుంటే అంత బాగుంటుంది లుక్. అంటే బాగా హడావిడ్ గా అన్ని ప్లేస్ చేసేస్తే కూడా ఓపెన్ గా ఉంటుంది కాబట్టి చూడడానికి అంత ప్లెజెంట్ గా ఉండదు అనమాట. సో మీరు చూస్తే ఎక్కువ ఫిల్ చేయకుండా చాలా ఖాళీగా సింపుల్ గానే ఉంచుకున్నాము. అండ్ మీరు డైనింగ్ టేబుల్ కదా, నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేస్తే ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చాము. సో ఇది చెప్పాను కదా కిచెన్ అండ్ డైనింగ్ కంప్లీట్ వైట్ అండ్ గ్రేస్ అని. సో ఇది టాప్ వచ్చేసరికి, సింక్ అండ్ టాప్ వచ్చేసరికి మొత్తం వైట్ లో ఇచ్చి కింద కబర్డ్స్ వచ్చేసరికి గ్రేలో వెళ్ళాం అనమాట. అండ్ నేను మీకు చెప్పాను కిచెన్ అనేది ఇటాలియన్ కిచెన్ అని. సో కిచెన్ వచ్చేసరికి కంప్లీట్ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చేసాం అనమాట, అంటే దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ కిచెన్ మేకింగ్ అండ్ ఆల్ అనమాట. సో కంప్లీట్ కిచెన్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చాం. అండ్ డైనింగ్ అండ్ రెస్ట్ హాల్ హౌస్ వచ్చేసరికి మేమే ఓన్ గా కార్పెంటర్ ని పెట్టుకొని చేయించుకున్నాం అనమాట దగ్గరుండి, అంటే ఇంకా కలర్స్ అన్ని కూడా మేమే అన్ని చూస్ చేసుకొని ఇలా కావాలని చెప్పాం. సో మీరు కిచెన్ లో చూస్తే వైట్ అండ్ గ్రే ఉంది కదా, అదే వైట్ అండ్ గ్రే మాకు ఈ డైనింగ్ లో కూడా కావాలని చెప్పేసి మేము దానికి దగ్గరగా, అంటే ఇంకా
దూరం నుంచి చూస్తే మీరు అస్సలు డిఫరెన్స్ అనేది చెప్పలేరు అన్నమాట. ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ అని చెప్పేసి, కానీ లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఈ కింద కబోర్డ్స్ పైన చూసే షీట్స్ అన్ని కూడా మేము ఓన్గా అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టించుకున్నది. సో ఇక్కడ చూస్తే షింక్ అనేది కొంచెం పెద్ద సైజే తీసుకున్నాం, బికాస్ డైనింగ్ కాబట్టి చిన్నది అయితే మళ్ళీ వాటర్ అంతా బయటకు స్పిల్ అవుతుంది అనిపించి పెద్దది తీసుకున్నాం. అండ్ మిర్రర్ కూడా చాలా పెద్దది తీసుకున్నాం ఇక్కడ. సో ఇఫ్ యూ కెన్ సీ, యాక్చువల్లీ అయితే ఇక్కడ వరకు ఉంటే నార్మల్ బేసిక్ సైజెస్ లాగా, సో చాలా పెద్దది పెట్టించాం బికాస్ నాకు స్పేస్ ఎక్కువ ఉంది అని. అండ్ మీరు ఈ సెగ్మెంట్ చూస్తే ఇది హ్యాండ్ టాల్ ఆర్గనైజర్ అనమాట. సో ఇక్కడ అయితే హ్యాండ్ టాల్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ వాష్ అని పెట్టి ఇక్కడ చిన్న ప్లాంట్ పెట్టాం అనమాట. అండ్ దీస్ ఆర్ సో క్యూట్, దీస్ ఆర్ ఫ్రమ్ ఐకియా. ఐకియా హాల్ చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మేము కింద కబోర్డ్స్ లో వచ్చేసి అన్ని క్లాత్స్, అంటే క్లీనింగ్ క్లాత్స్ కానీ క్లీనింగ్ కి సంబంధించినవన్నీ ఇక్కడ ప్లేస్ చేసాం అనమాట. సో ఇది 2 డబుల్ డోర్ ఇచ్చాము, ఇది సింగిల్ డోర్. ఇది కూడా క్లీనింగ్ కి సంబంధించిన మెటీరియల్ అంతా దీంట్లో పెడతాం అనమాట, అంటే గ్లాస్ క్లీనింగ్ అలాంటివన్నీ, డస్టింగ్ చేయడానికి సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది వాష్ బేసిన్ ఏరియా, చాలా సింపుల్ గా ఉంటుంది, అంటే వాల్ డిజైన్స్ అలాంటివి ఏమి ఇప్పించలేదు, సో ప్లెయిన్ అనమాట. అండ్ ఇటు వస్తే మీరు కంప్లీట్ హోమ్ సిరీస్ లో నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏది చూసినా అన్ని ఇవే కర్టెన్స్ ఉంటాయి, కంప్లీట్ బ్లైండ్స్ అనమాట ఇవన్నీ. సో మేము ఈ కలర్ చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా మీకు ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది కావాలంటే 2 సెపరేట్ కర్టెన్స్ లా కూడా తీసుకోవచ్చు, కానీ మేము సింగిల్ తీసుకున్నాం. సో ఇవైతే ఇలా అనమాట, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ రోల్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కంప్లీట్ క్రాకరీ యూనిట్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. నేను మీకు కొంచెం దూరం నుంచి కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ కార్నర్ వచ్చేసి కొంచెం, ఐ మీన్ అంత ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి, సో కొంచెం వైబ్రెంట్గా కొంచెం ఐ క్యాచీలా ఉండాలని అయితే ఇలా పెట్టామన్నమాట. ఇది వచ్చేసి నేనే పెయింట్ చేశాను, ఈట్ లైక్ డైనింగ్ హాల్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చాక్లెట్స్ కంటైనర్ ఉంది, ఎప్పుడు దీంట్లో చిన్న చిన్న ఎక్లెర్స్ టైప్ చాక్లెట్స్ అవన్నీ ఫిల్ చేసుకుంటూ ఉంటాం అనమాట టైం పాస్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్ వేజ్ ఉంది, అండ్ దీస్ ఆర్ టిష్యూస్. సో మినిమమే ప్లేస్ చేసాం, అవే కొంచెం నీట్గా. సో వచ్చిన వెంటనే అది ఒక కోజీ కార్నర్ లాగా కనిపించాలి, అరే ఇది ఏదో డిఫరెంట్గా ఉంది అని అనిపించాలని ఇలా ప్లాన్ చేసాము. అండ్ వెనకాల వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ ఉంది. సో ఇది ఒక కార్నర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే, అండ్ మీరు ఇక్కడ నుంచి చూస్తే ఈ కంప్లీట్ కబోర్డ్స్ అన్నీ కూడా క్రాకరీ. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఈ గ్లాసెస్ అనేవి మేము క్లియర్ గ్లాసెస్ పెట్టించలేదు. సో 50% బ్లర్ ఉంటాయి అనమాట, సో 50% కనిపిస్తాయి. సో ఏదో ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఏమి ఉన్నాయనేది తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న క్రీపర్ ప్లేస్ చేసాము, అండ్ ఈ కబోర్డ్లో చూపించేస్తాను ఏమున్నాయనేది. సో ఇక్కడ స్టీల్ ఉన్నాయి ఏంటి అని అనుకుంటారేమో, ఇవి రీసెంట్గా పర్చేస్ చేసినాం అనమాట కొత్తవి. ఇక్కడ పైనుంచి కింద కబోర్డ్స్, లైక్ కింద కబోర్డ్స్ కూడా స్టీల్వి ఎక్కువ యూజ్ చేయనివి, ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్స్ వస్తే యూజ్ చేసేవన్నీ ఇక్కడ ప్లేస్ చేసాం, అందుకే ఈ క్రాకరీలో స్టీల్ వచ్చినాయి అనమాట. ఈ కబోర్డ్ యూజ్ చేయడం అనేది చాలా తక్కువ, మోస్ట్లీ అటు సైడ్ యూజ్ చేయాలి. సో మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ స్టీల్ ఉంటాయి, ఆల్సో దీస్ ఆర్ స్టీల్, ఇవి చుంబక్ నుంచి తీసుకున్నాం, చాలా ప్రిటీగా ఉంటాయి. ఇవి అసలు పైనుంచి చూస్తే స్టీల్ లా కనిపించవు, బట్ దీస్ ఆర్ స్టీల్. బౌల్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద కబోర్డ్లో చూస్తే చెప్పాను కదా అన్ని స్టీల్వి రెగ్యులర్ యూస్ కాకుండా ఎప్పుడైనా యూస్ చేసే పెడతామని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆల్సో కంప్లీట్లీ స్టీల్. సో ఇది బిస్కెట్ ప్యాకెట్ చూసారా, నేనే దాచుకున్నాను, అంటే ఒక ప్యాక్లో 2 వస్తే నేను మా తమ్ముడు కొట్టుకున్నాం అనమాట నాకంటే నాకని. సో వాడు కనిపించకుండా దాచుకున్నాను. సో ఇది మళ్ళీ తీసి ఎక్కడుందో అక్కడ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్కి వచ్చేద్దాం. సో ఇక్కడైతే కంప్లీట్ గ్లాస్, మేమైతే ఎక్కువ ప్లేస్ చేయలేదు, ఎక్కువ ప్లేస్ చేయలేదు ఇన్ ద సెన్స్ ఇంకా ఎక్కువ తీసుకోలేదు, చాలా లిమిటెడ్గా తీసుకున్నాం అనమాట. బికాస్ అన్నీ ఒకేసారి తీసుకోవాలనిపించలేదు, ఎప్పుడైనా అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చితే అలా తీసుకుందామని డిసైడ్ అయ్యాం అనమాట. బికాస్ ప్రస్తుతానికి సరిపడ అయితే ఉన్నాయి, సో బాగా నచ్చితే ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలా తీసుకుందామని చెప్పేసి ఎక్కువ క్రాకరీ అయితే పెట్టుకోలేదు. సో దీస్ ఆర్ సింపుల్, అన్ని గ్లాస్కి సంబంధించిన సర్వింగ్, చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ అలాంటివి అనమాట, డెజర్ట్ సర్వింగ్ బౌల్స్ లాగా. అండ్ కింద చూస్తే కనుక, సో దీస్ ఆర్ కంప్లీట్లీ ప్లాస్టిక్ బాక్సెస్, లైక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవి ఆ టైప్ ఆఫ్, అండ్ హాట్ ప్యాక్స్ ఆ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి దీంట్లో.
సో దిస్ ఇస్ అప్ నేను చెప్పాను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అన్ని కబోర్డ్స్లో ఈ షీట్స్ ఉంటాయని చెప్పాను కదా సో మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యే ఒక 1 వీక్ ముందే ఈ షీట్స్ అన్నీ వేసుకొని అప్పుడే యూనో మా సామాన్లన్నీ పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట ఒక 1 వీక్ ముందు నుంచే ఈ ఇంటికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి షీట్స్ అన్ని కట్ చేసుకొని వేసుకొని చాలా కష్టపడ్డాము బట్ తర్వాత మనకి ఈజీ అవుతుంది క్లీనింగ్కి కానీ ఆ టైప్ సో ఇలాంటి షీట్స్ అయితే మనకి ఈజీగానే అవైలబుల్లో ఉంటాయి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి నేనైతే జనరల్ బజార్ వెళ్ళాను అండ్ ఆ కలరే తీసుకోవడానికి మెయిన్ రీజన్ అని అంటే యూనో బికాస్ కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుంది అని అనిపించింది అండ్ మాకు ఉన్న వాటిలో అయితే అదే బెటర్ అనిపించి మేము అది ప్రిపేర్ చేసాము అండ్ నెక్స్ట్ అయితే ఈ కబోర్డ్స్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూస్తే అన్ని దీస్ వైట్ ప్లేట్స్ అండ్ బౌల్స్ సో నేను మీకు క్లియర్గా చూపించాలంటే ఇక్కడ కూడా షీట్స్ వేసాము ఈ షీట్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ షీట్స్ అనమాట అసలు వేసినట్టే తెలియదు సో మేము క్రాకరీ పైన అంతా కూడా ఈ ట్రాన్స్పరెంట్ షీట్సే వేసాము సో ఇది కూడా రోల్స్ లానే వస్తాయి మనం మెజర్ చేసుకొని కంప్లీట్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి సో ఇక్కడ అన్ని కంప్లీట్ వైట్ బౌల్స్ అండ్ ప్లేట్స్ ఇలా మొత్తం సెట్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ కంప్లీట్ సెట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్లేస్ చేసాం అండ్ ఈ కింద చూస్తే కనుక సో ఇక్కడ కంప్లీట్ ట్రేస్ అంటే ఫ్రూట్ బౌల్స్ ఫ్రూట్ ట్రేస్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టామన్నమాట అండ్ చెప్పాను కదా ప్రస్తుతానికి అయితే అంత ఫిల్ చేసేలేదు ఏమి మెల్లగా కొనుక్కుందాము అని చెప్పేసి అయితే ఇలా స్లో స్లోగా ఒక్కొక్కటి కొంటున్నాము అండ్ ఆల్సో మేము ఇంటికి షిఫ్ట్ అయింది లాస్ట్ ఇయర్ జూన్ జూలై టైంలో సో అప్పటి నుంచి బయట సిచ్యువేషన్స్ అంత బాగాలేదు కాబట్టి ఎక్కువ తిరగలేదు అందుకే ఎక్కువ తీసుకోలేదు కూడా సో స్లో స్లోగా ఒక్కొక్కటి తీసుకుంటాము సో దాంట్లో కంగారు ఏం లేదు కదా అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ టీ ఆర్ కాఫీ కప్స్ కానీ యూనో ఐస్ క్రీమ్ కప్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇది కబోర్డ్ వచ్చేసరికి దిస్ ఈస్ అవర్ స్నాక్స్ కబోర్డ్ అనమాట సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఇంట్లో కానీ మేము ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే అవన్నీ కింద ఇలా బాక్సెస్ ఉన్నాయి కదా ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాం అండ్ ఇక్కడే ప్లేట్స్ అండ్ బౌల్స్ పెట్టుకుంటాము పెట్టుకోవడానికి లైక్ ఈవినింగ్ టైం డైరెక్ట్గా ఇక్కడ నుంచే తీసుకొని ప్లేట్స్లో సర్వ్ చేసుకోవడానికి సో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే డైనింగ్ హాల్లో కౌంటర్ టాప్ పైన క్వార్ట్జ్ వేయించామని చెప్పాం కదా సో అదే క్వార్ట్జ్ అనమాట ఇది సో మేము ఫస్ట్ ఈ క్వార్ట్జ్ అనేది మాకు చాలా కాస్ట్ పడింది బట్ ఆలోచించాం అనమాట డైనింగ్ హాల్లో కూడా అవసరమా అని అంటే కిచెన్లో అయితే పక్కా యూస్ చేస్తాం కాబట్టి ఇంకా దాంట్లో అయితే ఏం కాంప్రమైజ్ అవ్వలేదు బట్ దీంట్లో ఆలోచించాము వేయించాలా వద్దా అంత యూస్ చేయం కదా అని బట్ అక్కడ ఇక్కడ యూనిఫామ్గా ఉంటాయి అండ్ ఓపెన్ కదా వేయిస్తేనే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా లాస్ట్కి అయితే వేయించాము అండ్ వీఆర్ సో సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్క్ అనమాట అంటే ఈ క్వార్ట్జ్ వర్క్ ఏదైతే చేశారో చాలా నీట్గా చేశారు అది కేమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఒక 3-4 మెంబర్స్ వచ్చారు 2 డేస్లో కంప్లీట్ యూనో ఈ కౌంటర్ టాప్ వర్క్ అంతా చేసి వెళ్ళిపోయారు అనమాట సో ఎవరు వచ్చినా ఈ కౌంటర్ టాప్ మెటీరియల్ ఏంటి చాలా బాగుంది అని అడుగుతున్నారు సో ఇట్స్ క్వార్ట్జ్ అగైన్ సో ఇక్కడ చూస్తే మేము ఒక చిన్న ట్రేలో అన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి డాడీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేసుకునే మెడిసిన్స్ సో మళ్ళీ లోపల పెట్టడం ఎందుకని చెప్పేసి హ్యాండీగా ఇలా పైన పెట్టాం సో అండ్ ఈ ఫస్ట్ కబోర్డ్ వచ్చేసి కంప్లీట్ మెడిసిన్స్ ఉంటాయి సో ఇంట్లో వాళ్ళు యూస్ చేసుకునే మెడిసిన్స్ అండ్ ద బేసిక్ మెడిసిన్స్ ఇంట్లో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి సో వాల్ని స్ప్రే కానీ ఇది మొత్తం కంప్లీట్ మెడిసిన్స్ బాక్స్ అనమాట సో ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ ఆక్సీమీటర్ అండ్ థర్మోమీటర్ కూడా ఉన్నాయి సో అండ్ ఇయర్బడ్స్ ఇలాంటి బేసిక్ మెడిసిన్స్ అన్నీ అయితే ఈ కబోర్డ్లో ఉంటాయి అండ్ కమింగ్ టు దిస్ వన్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ స్నాక్స్ కబోర్డ్ అని చెప్పొచ్చు ఆల్ ఆర్ చాక్లెట్స్ వేఫర్స్ అలాంటివన్నీ దీంట్లో డంప్ చేస్తాం అనమాట ఎప్పుడు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ తెచ్చినప్పుడు ఇది సెపరేట్ ఇలాంటి కబోర్డ్లో పెట్టేస్తాము సో అండ్ నెక్స్ట్ ఈ వచ్చేసరికి ఇదంతా ప్యాకింగ్ మెటీరియల్ సో ఇవి వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ ఇవన్నీ జిప్ లాక్ కవర్స్ సో టిష్యూస్ సో ఇలాంటి ఎక్స్ట్రాస్ అంటే అల్యూమినియం ఫాయిల్స్ అలాంటివన్నీ దీంట్లో ప్లేస్ చేస్తాము ప్యాకింగ్కి సంబంధించినవి సో ఇక్కడ చూస్తే ఇది చాలా లాంగ్ క్రాకర్ యూనిట్ లాగా సింగిల్ డోర్ కావాలి చాలా పెద్దగా కావాలి అని చెప్పేసి అయితే ఇలా చేయించామన్నమాట సో మీరు చూసారు కదా అటు నుంచి ఇలా వచ్చి ఈ ఎండ్కి ఒక పెద్ద క్రాకరీ యూనిట్ వస్తుంది సో ఇఫ్ యూ ఓపెన్ సో ఇది కంప్లీట్ చాలా పెద్ద డోర్ అండ్ పైన వచ్చేసి ఏంటి వీళ్ళు డ్రింక్ చేస్తారు అనుకుంటారేమో లేదు అస్సలు మా ఇంట్లో ఎవరికి
అలవాట్లేదు. కాకపోతే మా డాడ్ ఎక్కడికైనా వెళ్తే ఇలాంటి చిన్న చిన్న పెట్ బాటిల్స్ అలాంటివి కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ అన్నమాట. అది కూడా ఎప్పుడైనా కంప్లీట్ కలెక్షన్ ఉంటుందని కాదు, ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటి చిన్న చిన్నవి తెస్తారు అంతే. సో అవి జస్ట్ అలా ఉంటాయి, ఎప్పటికైనా అలానే ఉంటాయి అవి. మేబీ ఎవరైనా గెస్ట్ వచ్చి వాళ్ళకి అలవాటు ఉంటే వాళ్ళు యూస్ చేసడం తప్ప మేము యూస్ చేయడం అనేది ఉండదు, జస్ట్ షో పర్పస్. ఇది వచ్చేసి ఒక కంప్లీట్ డిన్నర్ సెట్. ఇది ఐకియాలో తీసుకున్నాము, ఇది కూడా నేను ఐకియా హాల్లో మెన్షన్ చేశాను. ఇది వచ్చేసి గ్రే కలర్లో తీసుకున్నాం. వి డోంట్ నో పింక్ లైట్ గ్రీన్స్ వైట్ అండ్ ఈ కలర్లో ఉంది. మాకు ఈ గ్రే మంచి డిఫరెంట్గా అనిపించింది, తీసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఆల్సో యూనో మాది వైట్ అండ్ గ్రే కాబట్టి మాకు అలా కూడా మ్యాచ్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్ డిన్నర్ సెట్ ఒకటి. అండ్ దీస్ ఆర్ ఆల్సో సమ్ స్నాక్ బౌల్స్ టైప్. ఇవి వచ్చేసి అన్ని ట్రేస్. సో ట్రేస్ అండ్ ఈ గ్రే వచ్చేసి షీట్స్ అనమాట, డైనింగ్ టేబుల్ షీట్స్. ఇది కూడా గ్రేలో తీసుకున్నాం. ఈ సెట్ తీసుకున్నప్పుడు ఆ గ్రే కలర్ తీసుకున్నాం అనమాట, అన్ని మ్యాచింగ్ లాగా. సో కింద కబోర్డ్ మళ్ళీ ఖాళీ ఉంది చెప్పాను కదా, ఇంకా కంప్లీట్గా ఏమీ తీసుకోలేదు, స్లోగా ఒక్కొక్కటి తీసుకుంటున్నామని. దాట్స్ అబౌట్ దిస్ లాంగ్ కబోర్డ్. అండ్ నెక్స్ట్ ఇటు చూస్తే ఇక్కడ ఒక చిన్న కీ చైన్ హోల్డర్ పెట్టామన్నమాట. సో ఇదైతే ఇలా ఉంటుంది హౌస్ లాగా, ఇలా ఓపెన్ చేస్తే అన్ని కీస్ ఉంటాయి దీంట్లో. సో తెచ్చిన తర్వాత ఏంటంటే కార్కి సరిపోవట్లేదు, అవి ఇక్కడ పైన పెడుతున్నాము. సో మేబీ మార్చాలి అని అనుకుంటున్నాము, చూడాలి. సో ఇక్కడ కింద వచ్చేసి ప్రిటీ డీసెంట్ డస్ట్బిన్, మోస్ట్లీ మ్యాచింగ్స్ తీసుకున్నాము వైట్ అండ్ గ్రే. సో ఇది వచ్చేసి కంప్లీట్ డైనింగ్ హాల్ టూర్. ఒక్కటి మర్చిపోయాను, సో దేర్ ఈస్ అ అలెక్సా. ఈ లాంగ్ కబోర్డ్ ఏదైతే ఉందో దాని పైన ప్లేస్ చేసామన్నమాట. సో అలెక్సా చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మేమైతే ఒక 2-3 లైట్స్ కి అండ్ మ్యూజిక్ వినడానికి అండ్ టీవీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి అలా కొన్ని వాటికి వాడుతున్నాము. అన్ని స్మార్ట్ అయితే పెట్టించలేదు బల్బ్స్. సో నేనైతే ఒకటి చూపిస్తాను మీకు. సో డైనింగ్ లైట్ ఒకటి వాష్ బేసిన్ దగ్గర అలెక్సా స్మార్ట్ బల్బ్ పెట్టించాము. సో ఐ జస్ట్ సే అలెక్సా టు ఆన్ ఇట్. అలెక్సా టర్న్ ఆన్ డైనింగ్ లైట్. సో ఇలాంటి కొన్ని కొన్ని వాటికి, అది కూడా మై బ్రదర్స్ చాయిస్ అనమాట, లేదు పెట్టిద్దాం ఖచ్చితంగా అంటే కొన్ని కొన్ని బల్బ్స్, కిచెన్లో ఒక బల్బ్, ఇక్కడ ఒకటి, అండ్ ఒక బెడ్రూమ్లో బల్బ్ అండ్ టీవీ, ఇలాంటి వాటికి యూజ్ చేస్తున్నాం అనమాట. సో మేము అమెజాన్లో ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అలెక్సా అని అడిగితే ఇట్ విల్ ఆన్సర్ అనమాట. సో నేను అడుగుతాను, సో మీరు వినండి. అలెక్సా, what are the notifications? One new notification from Amazon shopping. 3 shipments are due to arrive today, including topiary artificial plant. So chusaru kada, oka 3 orders aithe ee roju delivery like before 9 PM avutunayi, ade notify chesindi. So ilanti interesting parts unte kuda baaguntundi kada intlo. So it's completely my brother's choice, mundra cheptunanu, ledante malli nannu dedtadu, nen chepte nu cheppave enti ani, anduke cheptunanu, credit goes to him. So that's all about our dining hall tour. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ డౌట్స్, పాత వీడియోకి మీ డౌట్స్ కూడా క్లియర్ చేసేదని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సూర్యమౌనిక, నాట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. సో గుర్తుపెట్టుకున్నారు కదా, వాట్స్ హ్యాపెనింగ్ టుడే నేమ్ చేంజ్ చేసి సూర్యమౌనిక అని పెట్టాం. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సూర్యమౌనిక. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూస్తున్నారా, అయితే మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యుల్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ ది వీడియో. అండ్ ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే అక్కడ కూడా ఫాలో చేయండి. సో మన వీడియో అప్డేట్స్ కానీ, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే అప్డేట్ కానీ, డైలీ అప్డేట్స్ కానీ అన్నీ నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా హోమ్ సిరీస్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు సే బై బై. బై గైస్. Please stay home, stay safe and stay healthy.